రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు ధర్నా చేపట్టారు. డీజిల్ రేట్ పెరిగే వరకు పెట్రోల్ రేట్ పెరిగే వరకు దీని మీద ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అయితే మంచి పాకెట్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 40 రూపాయలు ఉంటుంది బీజేపీ పెద్ద హంగామా చేసిరు. ఇలా 195 రూపాయలు అయింది ఒక నూనె పాకెట్ కొనాలన్నారు. ఇలా పరిస్థితి ఏంది? ఇలా ప్రజల పరిస్థితి ఏంది అర్థం చేసుకుంటారు బీజేపీ? నరేంద్ర మోదీ ఇప్పటికైనా గ్రహించుకొని మీరు ఇప్పటికైనా పెట్రోల్ ధరను మోడీ గారు పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ పోటీ చేసినప్పుడు మేము దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ప్రజలకు సమతుల్యంగా లభ్యమయ్యే విధంగా ఉంచుతామని చెప్పి ఎన్నికలకు పోవడం జరిగింది. మరి అలా 2014 ముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బ్యారెల్ ధర 146 డాలర్లు ఉన్నది. అప్పుడు డీజిల్ పెట్రోల్ ధర 60 రూపాయలు, డీజిల్ ధర 50 రూపాయలు ఉండే. మరి అలా ఈ రోజున బ్యారెల్ ధర 56 రూపాయలు అయితే ఇలా పెట్రోల్ ధర 100 రూపాయలు అయింది. అదే విధంగా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ డీజిల్ కూడా 100కు చేరువైంది అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈ విధంగా అంతర్జాతీయంగా ఇలా ముడి చమురు ధర తక్కువ ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం పాలించినప్పటికీ మూడో వంతు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా రెండంతలు పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కార్పొరేట్ వ్యవస్థలకు అంబానీ ఆదాయాలకు వాళ్ళ కోట్లు వాళ్ళకు కొట్టుకుపోవడానికి తప్పితే పేద ప్రజలను ఒక నట్టి విరుస్తా ఉంది. ఈ విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాంతో పాటుగా రవాణా సరుకులు ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో వాటి కూడా ధరలు పూర్తిగా ఆకాశాన్ని అంటే ఇలా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 60-70 రూపాయలు ఉన్నటువంటి మంచినూనె ప్యాకెట్ ధర ఇలా 200కు చేరువైంది. మరి మేము బీజేపీ ప్రభుత్వం వస్తే పేదలకు అనుగుణంగా నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు, తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు. మళ్ళీ ఇలా చూసినట్లయితే పేద ప్రజల నట్టి వీరుస్తా ఉంది ఈ ప్రభుత్వం పేద ప్రజలకు సరైన విధంగా పాలన అందిస్తలేదు కాబట్టి వెంటనే గద్దె దిగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ అదేవిధంగా నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పి ధర్నా చేస్తున్నాం. అందులో భాగంగానే ముస్తాబాద్ లో చేస్తున్నాం. వెంటనే తగ్గించాలని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్ట్ టవర్ లో కరోనా బారిన పడి మృతి చెందిన నిరుపేద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గూడా అనుష పంపించేశారు. చాలా మంది తమ వారిని కోల్పోయి ఎంతో అగాధంలో మునిగిపోయారు. అట్లాంటి వాళ్ళకి మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఒక చిన్న ఆదుకునే ప్రయత్నం ఏంటంటే ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ. ఈ సమయంలో ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా అడుగులు వేయాలని, దానివల్ల ఆహారమే ఔషధంలా స్వీకరించే కార్యక్రమంలో తమ తమ పాత్రను పోషించాలని చెప్పి ఒక చిన్న మనవి చేయడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ గురించి ఇప్పటిదాకా 2 ఏళ్ళైంది. ఇప్పటిదాకా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. మన సరైన మందు దొరకక ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారో తెలియని దుస్థితిలో మనం ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. ఇట్లాంటప్పుడు తమ తమ రోగ నిరోధక శక్తిని ఎవరికి వారు పెంపొందించుకునే విధంగా ఒక మంచి నడవడిక, మంచి లైఫ్ స్టైల్ ఒకటి అలవాటు చేసుకోవాలని చెప్పి మనవి చేయడం జరుగుతుంది. ఇక్కడున్న వాళ్ళకందరికీ తెలుసు మనం ఎంత ఇబ్బంది పడ్డామో కరోనా వైరస్ ఉధృతి వల్ల, సెకండ్ వేవ్లో ఎంత ఇబ్బంది పడ్డామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దీనికి తోడు
ఫిజికల్ డిస్టెన్సింగ్ ఒకటి, మాస్క్ ఒకటి. ఈ మాస్క్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. దాన్ని ధరించే విధంగా మనమందరం అందరూ ప్రయత్నించాలి. అలాగే తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు అనాథలుగా మారారు అని చెప్పి మనం ఎవరూ అనుకోవడానికి లేదు. అట్లాంటి వాళ్ళందరికీ మా అందరి సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూ వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వాళ్ళకి ఎప్పుడు మనం వెన్నంటి ఉండి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత, సమాజానికి వాళ్ళ ఒక ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అట్లాంటి ధైర్యం ఇచ్చే చోట మనము ఎక్కడ ఏ అడుగు వెనకడుగు వేయకూడదని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఈ వైరస్ కొనసాగుతూనే ఉంది. మనం ఎక్కడ ఇంకా ఫుల్ స్టాప్ అనేది లేదు. కాబట్టి ఈ వచ్చే పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే సంకల్ప శక్తిని, ఆ బలాన్ని అందరూ యోగా, ధ్యానం మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకొని వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా లారీకి తాడు కట్టి లాగుతూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం ఇవాళ యావత్ భారతదేశంలో ప్రతిరోజు నేను ఒక పెట్రోల్ పంప్ డీలర్గా చెప్తానా, గతంలో వారానికి ఒకసారి, నెలకు రెండు సార్లు, లేకపోతే నెలకు ఒకసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుడు తగ్గించుడు పెంచుడు ఉండే. అది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరను బట్టి నిర్ణయించేది. మరీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 రోజులలో 22 సార్లు, నెల రోజులలో 25 సార్లు ఇట్లా వరుసగా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ బ్యారల్ ధర 50 రూపాయలు 60 రూపాయలు ఉంది. అదే ఇవాళ పెట్రోలు 100 రూపాయలు ఉంది, డీజిల్ 89 రూపాయల దాకా 90 రూపాయల దాకా వచ్చింది. మరి అదే పక్కన ఉన్నటువంటి దేశాలు, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, నిన్న కూడా ఒక వీడియో వచ్చింది, చాలా రాత్రి పెట్టినాం, 15-20 రూపాయలు తేడా ఉంది మన దేశం నుంచే వాళ్ళ దేశాలకు పోతూ ఉన్నది పెట్రోల్ డీజిల్. అదేకాకుండా గ్యాస్ కూడా విపరీతంగా పెంచి, గ్యాస్ పెంచి పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల మీద భారం మోపుతూ ఉన్నారు. అనేదే కాకుండా సామాజిక వ్యవస్థ మీద కూడా ఇది విపరీతమైన భారం అవుతూ ఉన్నది. ఒక పెట్రోల్ ధర, ఒక డీజిల్ ధర పెంచితే పాల ధర పెరుగుతుంది, కూరగాయల ధర పెరుగుతుంది, తర్వాత పిల్లల స్కూల్కు సంబంధించిన విషయాలు వాళ్ళ ఫీజులు పెరుగుతాయి. ఒక్కటే దాంతో 64-70 నిత్యావసర వస్తువుల మీద, వాళ్ళ జీవన విధానం మీదనే ఇది ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. మోడీ చాలా పెద్ద నాయకుడని నిలబడదాకలేదు. మోడీ అనేదానే ఎంత నా